తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు దీంతో ఉదయం పది గంటల నుంచే జనం బయటకు రావడానికి జంకుతున్నారు దీంతో చాలా మంది ఉదయమే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఇళ్లకి పరిమితమవుతున్నారు మధ్యాహ్నం చేయాల్సిన పనులకు కూడా ఉదయం లేదా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నారు దీంతో మధ్యాహ్నం పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రోడ్లపై జనం కనిపించడం లేదు ఇక పనుల మీద బయటికి వచ్చిన వారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు మధ్యాహ్నం బయటకి రాకపోవడం వచ్చిన వారు కూడా మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరగాల్సిన పరిస్థితి దీంతో ఇంధనం వృధా అవుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సిటీ బస్సులను తగ్గించాలని నిర్ణయించింది ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈది వెంకటేశ్వర్లు అధికారికంగా తెలిపారు విపరీతమైన ఎండల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని వెల్లడించారు అందుకే బస్సుల సంఖ్య తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు మరోవైపు వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తుంది రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మధ్యాహ్నం వేళ బయటకి రావద్దని సూచిస్తోంది అత్యవసరమై బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా ప్రజలకు అలర్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఆర్టీసీ మధ్యాహ్నం బస్సుల సంఖ్య తగ్గించి రాత్రి వేళ్లలో ఎక్కువగా తిప్పాలని నిర్ణయించింది రాత్రి పన్నెండు గంటల వరకు బస్సులు తిరగనున్నాయి ఇదిలా ఉంటే ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది ఏ ఏ మార్గాల్లో బస్సులు తగ్గిస్తారు అనేది తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అన్ని మార్గాల్లో తగ్గిస్తే ఇబ్బంది పడతామని పేర్కొంటున్నారు అయితే బుధవారం నుంచి ఐదు నిమిషాలకు ఒక బస్సు తిరిగే మార్గాల్లో పది నిమిషాలకు ఒక బస్సును తిప్పుతున్నట్లు తెలుస్తోంది ఇక తగ్గింపు మార్గాలపైనే క్లారిటీ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు